హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సింధు. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింధు డిజైనర్ స్టూడియో. ప్రీవియస్ క్లాస్లో నేను ప్లేట్స్ గురించి చెప్పాను కదా, చాలా బాగా రెస్పాన్స్ వచ్చిందండి. చాలామంది ఫొటోస్ పంపించారు, ఇన్స్టాగ్రామ్ లేని వాళ్ళు కూడా క్రియేట్ చేసుకొని మరీ ఫొటోస్ పంపించారు. చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే ఒక విషయం ఏంటంటే, నేను ఒక వీడియో లెంతిగా అవుతుందనేసి ఒక ప్లేట్స్కి మాత్రమే పైపింగ్ చూపించాను కదా, మిగతా వాటికి చూపించలేదు. అంటే ఇలా పెట్టుకోండి, బాగుంటుంది, ఫైల్లో పెట్టుకుంటే బాగుంటుందని చెప్పాను. కాకపోతే మీరు కూడా, అంటే చాలామంది నాకు పంపించిన ఫొటోస్లో 100 వరకు ఒక్కదానికే పైపింగ్ వేశారండి, మిగతావన్నీ వదిలేశారు. ఇప్పుడు నేను నన్ను ఫాలో అవుతున్నారు ఇంత బాగా ఫాలో అవుతున్నాను, హ్యాపీగా ఫీల్ అవ్వాలో లేకపోతే ఎలా ఫీల్ అవ్వాలి అనేది నాకు అర్థం కావట్లేదు. ఇది నా వల్లనే మిస్టేక్ అయిందని అనిపిస్తే మాత్రం నన్ను క్షమించండి. ఈసారికి నేను మళ్ళీ క్లియర్గా చెప్తాను. ఒకవేళ మీరే మిస్టేక్ చేశారని మీకు అనిపిస్తే నెక్స్ట్ టైంకి సరిదిద్దుకోండి. ఫొటోస్ పంపించిన వాళ్ళందరికీ నేను కరెక్ట్ చేసుకోమని చెప్పాను. ఒకవేళ నాకు పంపించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది సరిదిద్దుకోండి. ఇప్పుడు క్లాస్ 8లోకి వెళ్ళిపోదాం. ప్రీవియస్గా ప్లీట్స్లో కొన్ని టైప్స్ చూసాము, దాని గురించి బ్రీఫ్గా తెలుసుకున్నాం కదా, ఈరోజు మిగతా వాటి గురించి తెలుసుకుందాం. క్లాస్ 8 ఈరోజు 4th 1 వచ్చేసి గ్యాదరింగ్ ప్లీట్స్. గ్యాదరింగ్ ప్లీట్స్ ఎలా ఉంటాయంటే చూపిస్తాను చూడండి. ఇలా దగ్గర దగ్గరికి వస్తాయి, నేను అది పేపర్ మీద చూపిస్తాను. 5th వచ్చేసి పింటక్ ప్లీట్స్. ప్లీట్స్ అనేది ఇక్కడ వస్తాయి, దీని మీద ఇక్కడ స్టిచ్చింగ్ అనేది పైన వస్తుంది. అది నేను పేపర్లో చూపిస్తే మీకు అర్థమవుతుంది. 6th వచ్చేసి పించ్ ప్లీట్స్. ఈ పించ్ ప్లీట్స్లో 3 టైప్స్ ఉంటాయని చెప్పాను కదా. 1st వచ్చేసి సింగిల్ పించ్. 2nd వచ్చేసి డబుల్ పించ్ ప్లీట్స్. ఇది 3rd. సింగిల్, డబుల్, 3rd ఇవి ఎలా ఉంటాయనేది ఇప్పుడు చూపిస్తాను. ఇది సింగిల్ పించ్ ప్లీట్స్, ఇది డబుల్ పించ్, ఇది 3rd పించ్. ఇప్పుడు నోట్ చేసుకోండి, నేను పేపర్ మీద ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను.
చూడండి ఈ గ్యాదరింగ్ ప్లీట్స్ ఎలా వస్తాయి అనేది ఇప్పుడు చూపిస్తాను. మామూలుగా అయితే ఇక్కడ ఇది క్లాత్ అనుకోండి, మనం రెండు స్టిచ్చెస్ లూజ్గా వేసుకొని ఆ దారాన్ని లాగినట్లయితే దగ్గర దగ్గరికి కుచ్చీలు వస్తాయి. అది పేపర్ మీద ఇలా చూపిస్తాను చూడండి. ప్రీవియస్గా నా వీడియోస్ అడ్వాన్స్డ్ దాంట్లో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది అవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తామని. గ్యాదరింగ్ ప్లీట్స్ చాలా చూపించాను చూడండి. కుచ్చీలు అనేది ఇలా దగ్గర దగ్గరికి వస్తాయి, ఇలా ఇక్కడ స్టిచ్చెస్ ఉంటాయి. ఇది గ్యాదరింగ్ ప్లీట్స్. ఇవి ఎక్కువగా మనము పిల్లలకి ఫ్రాక్స్ కానీ అలా స్టిచ్ చేసినప్పుడు ఈ సన్న కుచ్చీలు పెట్టుకుంటే చాలా బాగుంటాయి. ఎక్కువగా క్లాత్ ఉన్నప్పుడు ఇలాంటివి తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పింటక్ ప్లీట్స్. పింటక్ ప్లీట్స్ అంటే మీరు దాదాపు చూసే ఉంటారు రెడీమేడ్ డ్రెస్సెస్కి ఇలా వచ్చి ఉంటాయి. ఇలా పైకి ఉంటుంది, మనకి స్టిచ్చింగ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇలా దీని పక్కన స్టిచ్చెస్ వస్తాయి, పైకే కనిపిస్తాయి మనకి స్టిచ్చెస్ అనేవి. క్లాత్ మీద అయితే మీకు స్టిచ్చెస్ వేసాక క్లియర్గా అర్థమవుతుంది. ఇలా పైకి కనిపిస్తాయి, ఎక్కువగా మనకి రెడీమేడ్ డ్రెస్సెస్లో ఫ్రాక్స్లో పిల్లల ఫ్రాక్స్కి కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ది వచ్చేసి పించ్ ప్లీట్స్. పించ్ ప్లీట్స్లో 3 టైప్స్ ఉంటాయని చెప్పాను కదా. ఇవి ఎక్కువగా మనము కర్టెన్స్లో చూస్తూ ఉంటాం, మనం కర్టెన్స్ స్టిచ్ చేసేటప్పుడు ఇలాంటివి వాడుతుంటాం. ఫస్ట్ది సింగిల్ పించ్. పించ్ అంటే మీకు ఇలా తెలుసు కదా, పించ్ అనేది ఇక్కడ కుట్ అనేది ఇక్కడ వస్తుంది, ఇక్కడ వరకే వస్తుంది చూడండి. సింగిల్ పించ్, ఇవేమో సింగిల్ పించ్. నెక్స్ట్ది వచ్చేసి డబుల్ పించ్. ఫస్ట్ ఇలా క్లాత్ని తీసుకొని మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసి వెనకాల ఒక కుట్టు వేసుకోవాలి, మనకి ఇలా కనిపిస్తాయి ఫ్రంట్ సైడ్కి ఇలా 2 పించెస్ ఇలా కనిపిస్తుంది. మళ్ళీ కొద్ది డిస్టెన్స్తో మళ్ళీ 2 పించెస్. ఇలా వస్తాయి చూడండి. ఇక్కడ ట్రిపుల్ పించ్ ఎలా వస్తాయి ఇప్పుడు చూపిస్తాను. మనం క్లాత్ని ఇలా తీసుకొని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేయాలి. ఇక్కడ 3 వచ్చేలాగా చూసుకొని మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి. ఇలా వస్తాయి ప్లీట్స్ అనేవి, ఇలా వస్తాయి. మనము ఇవి 3 కలిపి ఇక్కడ ఒక కుట్టు వేసుకోవాలి, ఇలా ఇలా కనిపిస్తాయి ఫ్రంట్ సైడ్కి మనకి ఇలా కనిపిస్తుంది. ఇలా అన్నీ ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ట్రిపుల్ పించ్ అనేవి ఇలా వస్తాయి. ఇక్కడ 3 టైప్స్లో చూసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి ఉందండి, అది ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. 7th వచ్చేసి ఇన్వర్టెడ్ ప్లీట్స్. ఇది స్టిచ్ లైన్ అన్నమాట, నేను ఈ స్టిచ్ లైన్ కోసం ఇలా గీసాను చూడండి. ఇలా వస్తాయి.
ఇది సేమ్ బాక్స్ ప్లీట్స్ లాగానే వస్తాయి, కానీ ఇక్కడ స్టిచ్చింగ్ అనేది ఇక్కడ వస్తుంది. చూడండి, ఇలా బాక్స్ లాగా వస్తుంది. ఈ ప్లీట్స్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం పేపర్ మీద చూద్దాం. సేమ్ బాక్స్ ప్లీట్స్ లాగానే ఒకటి ఒక ప్లీట్ ఫ్రంట్కి, ఇటు బ్యాక్కి ఇంకొక ప్లీట్ అనేది బ్యాక్కి ఆపోజిట్లో, ఇలా ఆపోజిట్లో పెట్టుకోవాలి. సేమ్ బాక్స్ ప్లీట్స్ లాగానే ఉంటుంది, కానీ స్టిచ్ లైన్ అనేది ఇక్కడ వస్తుంది. చూపిస్తాను, ఇవి కూడా మనకి స్కర్ట్స్కి బాగా యూజ్ చేస్తాము. ఇప్పటి వరకు చెప్పిన ప్లీట్స్ అన్నీ మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఇవి క్లాత్ మీద ఎలా స్టిచ్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను. చూడండి చూడండి, ఇప్పుడు గ్యాదరింగ్ ప్లీట్స్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఈ టెన్షన్ అనేది 9 మీద పెట్టుకోవాలి. నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను ఈ టెన్షన్ అనేది ఇలా పెట్టుకుంటే ప్లీట్స్ లాగా వస్తుంది అనేసి. ఇది స్టిచ్ లెంత్ వచ్చేసి 4 మీద పెట్టుకోవాలి, అంటే ఎంత లెంత్ ఎక్కువగా ఉంటే అంత పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇంకొక కుట్టు కూడా వేసుకుందాం. చూడండి, ఆటోమేటిక్గా ఇలా ప్లీట్స్ వచ్చేసాయి. ఒకవేళ తక్కువగా అనిపిస్తే, కొంచెం ఎక్కువగా కావాలనిపిస్తే ఒక థ్రెడ్ని పట్టుకొని, ఇందులో రెండు ఉంటాయి కదా, డివైడ్ చేసి ఒకటి మాత్రమే లాగాలి. చూడండి, ప్లీట్స్ చాలా ఈజీగా వచ్చాయి కదా. మనము స్టిచ్ చేయకుండానే ఇలా లాగితే వచ్చేస్తాయి, ఇలా దగ్గర దగ్గరికి వస్తాయి. గ్యాదరింగ్ ప్లీట్స్ అంటే ఇలా ఉంటాయి. నెక్స్ట్ది వచ్చేసి పింటక్ ప్లీట్స్ ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను. ఈ టెన్షన్ అనేది మళ్ళీ నార్మల్గా పెట్టుకోండి. ఇలా 1కి 2కి మధ్యలో పెట్టుకుంటాం కదా, ఇలా పెట్టేసుకొని లెంత్ కూడా తగ్గించుకోండి, నార్మల్గా పెట్టేసుకోండి. ఆ తర్వాత క్లాత్ని ఇలా తీసుకొని ఇలా ఫోల్డ్ చేసి ఇలా అన్నీ సేమ్ డిస్టెన్స్తో ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. ఈ ఫోల్డింగ్ పక్కన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ దానికి చూడండి, మీకు ఐడియా వచ్చే ఉంటుంది. ఇది చూస్తే ఇలా వస్తాయి ప్లీట్స్ అనేవి, పించ్ ప్లీట్స్. పించ్ ప్లీట్స్లో 3 టైప్స్ ఉంటాయని చెప్పాను కదా. ఫస్ట్ది వచ్చేసి సింగిల్ పించ్. ఇలా ఒక పించ్ లాగా తీసుకొని ఇక్కడ మనం స్టిచ్ వేసుకోవాలి. మనకు ఎంతైతే అవసరం ఉంటుందో అక్కడి వరకే పించ్ వేసుకోవాలి. ఇవి సింగిల్ పించ్, సింగిల్ పించ్ ప్లీట్స్. చూడండి ఇలా వస్తాయి. ఇవన్నీ సమానంగా చూసి మనము ఇలా స్టిచ్చెస్ వేసుకోవాలి. ఇవి సింగిల్ పించ్ ప్లీట్స్. ఇప్పుడు నెక్స్ట్ది వచ్చేసి డబుల్ పించ్ ప్లీట్స్. ఇప్పుడు సింగిల్ ఎలా అయితే తీసుకున్నామో అలాగే డబుల్ కూడా తీసుకోవాలి. మనం సింగిల్ పించ్ తీసుకున్నాం కదా, అదేవిధంగా ఇలా తీసుకొని ఎక్కువగా తీసుకొని, అంటే డబుల్ పించ్ వచ్చే అంత విడ్త్తో ఇలా తీసుకొని చూడండి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని దీనిపైన ఒక కుట్టు వేసుకోవాలి. చూడండి ఇలా వస్తాయి. ఇప్పుడు అన్ని కుట్టి చూపిస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది.
చూడండి డబుల్ పించ్ అంటే ఇలా వస్తాయి సేమ్ సింగిల్ పించ్ లాగానే డబుల్ తీసుకోవాలి మనకి పైన ఇలా కనిపిస్తాయి చూడండి ఇక్కడ మాత్రం సేమ్ డిస్టెన్స్ ఉండేలాగా చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి ట్రిపుల్ పించ్ ఎలా ఉంటాయో చూద్దాం ఇప్పుడు 3 తీసుకోవాలి కాబట్టి ఎక్కువగా క్లాత్ ని తీసుకొని మన పైన తీసుకునే దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఇలా పెట్టుకోవాలి ఇక్కడ 3 పించెస్ వస్తాయి ఇవి సమానంగా ఉండేటట్టు చూసుకోండి నేనైతే క్లాత్ మీద ఇలా చూపిస్తున్నాను కానీ మీరు నీట్ గా పెట్టుకొని స్టిచెస్ వేసుకోండి చూడండి ఇక్కడ మళ్ళీ చూపిస్తాను చూడండి క్లాత్ ఇలా పట్టుకొని ఇలా ఫోల్డ్ చేసి లోపలికి ఇలా పెట్టాలి ఇలా జాగ్రత్తగా దీనిపైన ఒక కుట్టు వేసుకోవాలి ట్రిపుల్ పించ్ ఇవన్నీ కుట్టాక మళ్ళీ పైన కుట్టి చూపిస్తాను చూడండి ఇవి ట్రిపుల్ పించ్ అంటారు ఇప్పుడు పైన ఒక కుట్టు వేసుకుందాం చూడండి ఇలా 3 పించెస్ వచ్చాయి కదా వీటిని మిడిల్లో ఇలా ఒక దగ్గరికి పెట్టుకొని ఇక్కడ కనిపించకుండా ఒక కుట్టు వేసుకోవాలి చూడండి ఇలా వస్తాయి నేను బోర్డ్ మీద చూపించాను కదా అదే విధంగా ఇలా వస్తాయి ఇక్కడ కూడా స్టిచ్ చేసి చూపిస్తాను చూడండి లోపల నుంచి ఇలా కుట్టుకోండి ఈ కుట్ అనేది కనిపించకుండా ఇన్విజిబుల్ ఉండాలి ఇది చిన్న క్లాత్ కాబట్టి అంత క్లియర్గా కనిపించట్లేదు కానీ ఇవి కర్టెన్కి కుడితే చాలా బాగుంటాయి నెక్స్ట్ది వచ్చేసి ఇన్వర్టెడ్ ప్లీట్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం సేమ్ బాక్స్ ప్లీట్స్ లాగానే వస్తుంది కాకపోతే కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి సేమ్ ఇలానే ఒకటి ఫ్రంట్ సైడ్కి ఒకటి బ్యాక్ సైడ్కి ఇలా పెట్టుకోవాలి చూడండి ఒక ప్లీట్ ఇటు ఫ్రంట్ సైడ్ వచ్చింది ఇంకొకటి బ్యాక్ సైడ్ వచ్చింది సేమ్ బాక్స్ ప్లీట్స్ లాగానే ఇలా పెట్టుకొని మనమైతే అక్కడ ఒక కుట్టు ఇలా వేసుకున్నాం కదా కానీ ఇన్వర్టెడ్కి ఇలా చూపిస్తాను చూడండి ఇప్పుడు కుట్టు అనేది ఇలా వస్తుంది చూడండి ఇప్పుడు అన్ని కుట్టి చూపిస్తాను చూడండి మీరు ఏదైనా కుట్టేటప్పుడు మాత్రం ఐరన్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటాయి ఇప్పుడు నేను చిన్న క్లాత్ మీద చూపించాను కాబట్టి ఇలా చూపించాను మీరు ఫర్దర్గా స్టిచ్ చేసుకున్నప్పుడు ఐరన్ చేసుకోండి ఇలా ప్లీట్స్ అనేవి నీట్గా ఉంటాయి క్లియర్గా కనిపిస్తాయి మళ్ళీ అన్నీ ఒకసారి చూపిస్తాను చూడండి ఇవి డబుల్ ప్లీట్స్ డబుల్ పించ్ ప్లీట్స్
ఇది వచ్చేసి త్రిబుల్ పించ్. మీరు కూడా ఇలా నీట్గా అనుకొని రికార్డ్లో పెట్టుకోండి. ఇవి వచ్చేసి సింగిల్ పించ్, ఇవి పింటక్. వీటికైతే పైపింగ్ ఏం అవసరం లేదండి, నేను చూపించలేదు కదా ఈరోజు మళ్ళీ తిట్టాను అనేసి మీరు మళ్ళీ పైపింగ్ వేసుకుని వచ్చారు, అవసరం లేదు. ఎందుకంటే ఇవి మనకి నెక్ పార్ట్లో ఇలా డ్రెస్సెస్కి ఫ్రంట్ పార్ట్లో వస్తాయి కాబట్టి దీనికి పైపింగ్ వేయాల్సిన అవసరం లేదు. చూడండి, ఇవి కూడా కర్టెన్స్ లాగా కాబట్టి వీటికి కూడా పైన ఏం పైపింగ్ ఉండదు, వీటికి ఏం పైపింగ్ అవసరం లేదు, నార్మల్గానే బుక్లో పెట్టేసుకోండి. కానీ ఈ రెండింటికి మాత్రం పైపింగ్ వేసుకోండి, ఎందుకంటే స్కర్ట్ లాగా చూపించాను కాబట్టి రెండింటికి పైపింగ్ వేసుకోండి. చూసారు కదా ఇప్పటి వరకు మనకు ప్లీట్స్ ఎలా ఉంటాయి, ఎన్ని రకాలు ఉంటాయని తెలుసుకున్నాం కదా. ఇక్కడతో ఈ క్లాస్ కంప్లీట్ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి. బెల్లైకాన్ని ప్రెస్ చేసిన వెంటనే ఆల్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి, అప్పుడే నా వీడియోస్ అన్నీ మీకు మిస్ అవ్వకుండా వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ.